ఈరోజు రెసిపీ వచ్చి హోమ్ మేడ్ సిర్లక్ అండి. ఆ తయారీ విధానం, ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు రాగులు, రాగుల్లో కాల్షియం పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఒక కప్పు శనగపప్పు, శనగపప్పులో విటమిన్ ఏ సిఈ, కాల్షియం, ఐరన్, జింక్, పోలిక్ యాసిడ్ వంటివి శనగపప్పులో ఉంటాయండి. ఒక కప్పు కందిపప్పు, కందిపప్పులో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు గోధుమలు, గోధుమలో B12, పోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా లభిస్తుందండి. ఒక కప్పు పెసరపప్పు, పెసరపప్పులో విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఉంటుందండి. అలాగే బాదం, బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది. ఒక కప్పు బియ్యం, ఒక కప్పు మినపప్పు. బియ్యంలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, మినపప్పులో ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. చూడండి, ఇలా ఇవన్నీ కలిపేసుకొని ఒక నీళ్ళకి తీసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా కడగాలండి. ఎందుకంటే ఈ పప్పులన్నిటిలోని దుమ్మటి ఉంటుంది కదండి, అందుకని ఒకసారి కడిగేసుకుంటే మంచిది. చూడండి, వాటర్ అంతా ఒక గిన్నెలోకి వడపోసుకొని ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకొని, ఒక కాటన్ క్లాత్ అండి, కాటన్ క్లాత్ అయితే వాటర్ త్వరగా పీల్చుకుంటుంది. చూడండి, ఎండకి ఇవి బాగా ఎండిపోయాయి కదండి. వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక కళాయి పెట్టుకొని కొంచెం కొంచెం వేపుకోవాలండి. ఇవి బాగా వేగనివ్వాలండి. లైట్గా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని. ఎక్కువసేపు గ్రైండ్ చేయాలండి, పిండి మెత్తగా రావాలి. పిండి ఒకవేళ బరకగా ఉంటే పిండి జల్లుడు పెట్టి జల్లించుకుంటే స్మూత్గా ఉంటుందండి. చూడండి, స్మూత్గా వచ్చింది కదా. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల సిర్లక్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా కలుపుకున్న దాన్ని వేసుకొని బాగా కలపాలండి. బాగా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగు పట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది దగ్గర పడుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. దీనిలోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకుంటున్నాను. తేనె ఎందుకు తీసుకుంటున్నానంటే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. అంతే అండి, హోమ్ మేడ్ సిర్లక్ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకి ఎంతో హెల్దీ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.